అరవింద్ నువ్వు ఎక్కడ నిలబడ్డా వచ్చి నిన్ను వెంటబడి ఓడిస్తా రమ్మని మూడేళ్ళనే చెప్పనే ఉన్నా నేను ఏడికి పోతే ఆడికి రావాలి నన్ను ఇష్టపెట్టనే ఇష్టపెట్టొద్దు నేను ఎక్కడికొని బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్ కి వస్తా ఖచ్చితంగా గెలుస్తా నా కోరిక మన్నించినందుకు నా మీదనే నిలబడతందుకు ఒప్పుకున్నావు చూడు దానికి నీకు ధన్యవాదాలు ఇప్పుడు చెప్తున్నాడు నేను ఎంపీకి పోను ఎమ్మెల్యే పోతా పారిపోతా కోరుట్లకు అని చెప్తున్నాడు కోరుట్లకు ఓ పర్వాలే అక్కడ కూడా చోడిస్తా నేను నా దగ్గర రాదు నువ్వు గజ్వేల్ తప్ప 118 నియోజకవర్గాల ఏడ నిలబడ్డే ఓడిపోతావు నువ్వు ఎక్కడికన్నా పో ఎమ్మెల్యే పోతావా సర్పంచ్ పోటీ చేస్తావా ఎంపీటీసీ చేస్తావా వచ్చి నిన్ను వెంటబడి ఓడిస్తా రాజకీయ జీవితం కథమైపోయింది।